నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. మాదిగల ఆత్మగౌరవ సభ విజయవంతమైందని పాశుగుట్ట ఎంఆర్పీఎస్ కేంద్ర కార్యాలయంలో మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణపై కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి మద్దతు లభించిందని, పార్లమెంట్లో మాదిగల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం చేపడతామని మందకృష్ణ తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఎంఆర్పీఎస్ విద్యార్థి విభాగం ఎంఎస్ఎఫ్ జాతీయ సమావేశం ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తామని ఈ సమావేశంలో వివరించారు. సమ్మక్క సారక్క జాతర నిలయమైన మేడారం గ్రామంలో మా జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహించబోతున్నాం. మొన్ననే మా ఆత్మగౌరవ జాతర ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఒక జాతరగా నిర్వహించాం. మా గిరిజన ఆరాధ్య దేవతలైన వారి నిలయం వద్దనే మేడారంలోనే మా జాతీయ కమిటీ సమావేశాలని 27-28 తారీఖులో నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా అది పోరాటానికి మారు పేరు గడ్డ. ఆ గడ్డ మీద నుంచే భవిష్యత్ ఉద్యమం ఖరారు చేసే దిశగా మా నిర్ణయాలు తీసుకుంటాం. అదే సమయంలో భవిష్యత్ ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని సంసిద్ధం చేయడమే కాకుండా ఎంఆర్పిఎస్ ప్రధాన అనుబంధ విభాగాలుగా ఉన్న మాదిగ విద్యార్థులను భవిష్యత్ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం మాదిగ విద్యార్థుల జాతీయ సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సమావేశాన్ని 1వ తేదీన నిర్వహించబోతున్నాం. మాదిగ యువసేనను మరింత పటిష్టపరిచి భవిష్యత్ ఉద్యమంలో యువత పాత్ర పోషించే దిశగా మాదిగ యువసేన జాతీయ కమిటీ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ కేంద్రమైన ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్కి ఆనుకొనున్న జిల్లా అయిన ఖమ్మం కేంద్రంగా నిర్వహించబోతున్నాం. అదే సమయంలో 3వ తేదీన మాదిగ మహిళల్ని జాతీయ స్థాయిలో సమాయత్తం చేయడం కోసం మాదిగ మహిళ జాతీయ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఈ ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండే దిశగా భవిష్యత్ ఉద్యమాలను ఖరారు చేస్తే, ఆ ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండే దిశగా మాదిగ ఉద్యోగస్తులను అప్రమత్తం చేయడం కోసం మాదిగ ఉద్యోగుల జాతీయ కమిటీ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా విజయవాడలో 4వ తారీఖు నాడు నిర్వహించబోతున్నాం. ఈ విధంగా ముందు ప్రధాన విభాగాలైన ఉద్యమానికి కేంద్రమైన ఎంఆర్పిఎస్ను అప్రమత్తం చేస్తూ విద్యార్థులను, యువతను, మహిళల్ని, ఉద్యోగస్తులను అప్రమత్తం చేసే దిశగా మా జాతీయ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇంకా ఎంఆర్పిఎస్కు అనుబంధంగా ఉండబడే విభాగాల జాతీయ కమిటీ సమావేశాలను కూడా 4 తర్వాత ఇంకా మిగతా అనుబంధ విభాగాల, ఉదాహరణకు మాదిగ లాయర్ల జాతీయ కమిటీ సమావేశాన్ని, మాదిగ జర్నలిస్టుల జాతీయ కమిటీ సమావేశాన్ని, ఈ విధంగా ఎంఆర్పిఎస్కు అనుబంధంగా ఉండబడే అన్ని విభాగాలను కూడా పోరాటాన్ని ప్రకటించకముందే అప్రమత్తం చేస్తాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.